తనపై వస్తున్న ఆరోపణలు కుటుంబంలో రగులుతున్నటువంటి చిచ్చుకు సంబంధించి ఎట్టకేలకు మీడియా ముందుకి దువ్వాడ శ్రీనివాస్ వచ్చారు. ఆయన తన యొక్క తనలో ఉన్న మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా తెలియచేయడం జరిగింది, తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దువ్వాడ వాణి, అదేవిధంగా అతని కుమార్తె అయినటువంటి హైందవి కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, మీరు వినుంటారు దువ్వాడ శ్రీనివాస్ కొద్దిసేపటి క్రిందట మాట్లాడిన మాటలని, ఏ విధంగా చూస్తారు, ఏమంటారు? మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఈరోజు నేను ఆమెతో ఉంటున్నానంటే దానికి కారణం మీరే అని చెప్పి చెప్తున్నారు. ఏ రకంగా నేను అని చెప్తారు? ఏ రకంగా నేనే ఏ రకంగా కారణం అని చెప్తాడు? అదే, మీరే ట్రాప్ చేశారు ఆమెని ఈ విధంగా, నాతో ఆమె తిరగడానికి ఆమె ప్రోత్సహించారు, ఆమె నన్ను వెళ్ళమని చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. మీ వల్ల ఆవిడ పరిచయం అయిందని కూడా అంటారు. మా మమ్మీ వల్ల పరిచయం అవ్వడం ఏంటి? ఆమె ఏంటది, గడప గడప అయినప్పుడు వాటిల్లో ఆమె వచ్చి ఆమె ఇన్వాల్వ్ అయిపోయి, ఆమెను ఎవరు పిల్లకపోయినా ఆమె వచ్చి ఆమె ఇన్వాల్వ్ అయిపోయి, మా డాడీ బర్త్డే రోజు డాన్స్ ప్రోగ్రామ్ సింగింగ్ ప్రోగ్రామ్ లేవేవో జరిగితే ఆ రోజు డాన్స్లు వేసుకొని అందులో తీసిన ఒక ఫోటోని బయటకు పెట్టేసి వాళ్ళు నన్ను సన్మానం చేశారు, పార్టీలోకి పిలిచారు అని అబద్ధాలు చెప్తున్నామె. మా మమ్మీ చేయడం ఏంటి, వీళ్ళిద్దరు కలిసిపోవడం ఏంటి? అంటే పొలిటికల్గా ఇప్పుడు మా మమ్మీ అంటే ఎవరు వస్తే వాళ్ళతో ఇల్లీగల్ ఎఫైఆర్ పెట్టుకుంటారా? నాకు అర్థం కాదు. అంటే అదే, మమ్మీ పరిచయం చేశారు, ఆమె ట్రావెల్ చేయమని చెప్పి ఆమెని ప్రోత్సహించి ట్రాప్ చేశారు అనేది ఆయన. ట్రాప్ అంటే నేను ఇదే మాట ఆమె కూడా అన్నారు, మాధురి కూడా అదే అన్నారు, ఇప్పుడు మీ ఫాదర్ కూడా అదే మాట. ట్రాప్ అంటే ఆ సెంటెన్స్కి అసలు మీనింగ్ లేదు. ఈమె మా మమ్మీ ఆమెను ట్రాప్ చేయడం ఏంటి? ఇప్పుడు రాజకీయ పరంగా ఆమె తిరుగుతుంది అని తెలుసు. తిరుగుతుంది అంటే దేనికోసం తిరుగుతుంది? పార్టీ కోసం తిరుగుతుంది. సరే, పార్టీ కోసం చాలామంది పార్టీలో ఉండే లేడీస్ ఉంటారు, వాళ్ళు తిరుగుతున్నట్టే ఈమె కూడా తిరుగుతుంది అనే కదా అనుకుంటాం. ఈవిడేదో ఇల్లీగల్ ఎఫైర్ కోసం వచ్చింది, ఈమె మైండ్లో ఇంకేదో ఉంటుంది అని అలా అనుకోం కదా, ఏ లేడీ కోసం కూడా. ఈమె మాత్రం అదే, మా డాడీ దగ్గర పవర్ ఉంది, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఆ పవర్ ఈ డబ్బులు లాక్కుందామని చెప్పి మా డాడీ దగ్గరకు వచ్చి మా డాడీని ట్రాప్ చేసి ఈమె వచ్చింది. అండ్ మా డాడీకి మెసేజ్లు పెట్టుకొని వీళ్ళిద్దరు ఏమంటారు చాటింగ్ చేసుకొని ఇప్పుడు ఈవిడ మీద వస్తున్నారా? అసలు నా దగ్గర ఏముంది ఆమె నన్ను ట్రాప్ చేయడానికి కానీ లేకపోతే నన్ను ఇచ్చేయడానికి కానీ, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి కూడా మీ ఫాదర్ చెప్తున్నారు. 40 లక్షలు పిల్లలకి ఇచ్చేసాను, నేను అంత డబ్బులు ఇచ్చేసాను, ఇంత డబ్బులు ఇచ్చేసానని చెప్తున్నాడు కదా. ఇల్లు ఎన్ని కోట్లు అయింది? అవన్నీ మీకు ఇచ్చేసాను, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. తిరిగి ఆమె నాకు ఎలక్షన్స్ టైంలో రెండు కోట్లు ఆమె నాకు ఖర్చు పెట్టింది. పార్టీ దగ్గర చెప్పానండి, 2 కోట్లు ఎలక్షన్, 100 రూపాయలు ఆయన పెట్టలేదు, 10 రూపాయలు క్యాడర్ కడగండి, పెన్ను పేపర్ కూర్చొని, ఈ పెన్ను పేపరే నాది, సర్వం పార్టీయే పెట్టింది, నాకు సంబంధం లేదని కూర్చుంటే పార్టీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏ జన్మలో జగన్ నేను రుణపడి ఉన్నాడో నాకైతే తెలియదు, 100 రూపాయలు తీయలేదు పార్టీ. ఇలాంటి బ్రోతల్ లేడీతో పార్టీ పెట్టించుకుంటుంది చెత్త. డబ్బులు ఉన్న రోజులైనా డబ్బులు లేకపోయినా సరే ఏ రోజు కూడా నా కుటుంబానికి ఆ బాధ తెలియకుండా పెంచాను, ఈరోజు కుటుంబమే నా మీదకి తిరగబడినటువంటి పరిస్థితి అనేది ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు ఏమంటారు? నా గొప్ప నేను చెప్పుకోకూడదు సార్, డబ్బులు ఇప్పించిందే నేను. క్వారీ ఆయన పేరున మా పాప కడుపులో ఉందని మమ్మీ డబ్బులు ఇస్తే నేను ఆ క్వారీకి వెళ్ళలేననేసి అప్లికేషన్, ఆ భువనేశ్వర్ తిరగలేననేసి అప్లికేషన్ వేయించిందే నేను. ఆ దానికి క్వారీ ఆర్డర్ తెచ్చినంత వరకు ఖర్చు పెట్టిందే నేను. ఫ్యాక్టరీకి సంబంధించి ఆ క్వారీ నుండి వచ్చిన డబ్బులు పెట్టి ఫ్యాక్టరీకి, ఆ ఫ్యాక్టరీ సీజ్ అయిపోద్ది అంటే డాడీ 2 ఏకర్స్ కొంటే 74 లాక్స్ కమ్మి పర్లకిండి ఫ్యాక్టరీ ఇది నిలబెట్టిందే నేను. ఆ తర్వాత టెక్కల్లోని మా మమ్మీ పేరున హౌస్ ఆయన పేరున మీద కన్స్ట్రక్షన్ చేయాలని ఆ హౌస్ కూడా మా డబ్బులతోనే కట్టాం. బ్లూ క్వారీ టెక్కల్లో వేసిందే నేను, గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి 16 హెక్టార్లు కూడా అక్కడ వేసాం. ఈ ఇల్లు ఆ సైట్ కూడా 5.5 ఎకరాలు ఉండి పలాసలోనే, వాళ్ళు నిన్న కూడా మీకు చెప్పాను, వాళ్ళ మరదల పేర్లు 100 రూపాయలు శ్రీనిగారు పెట్టలేదు, 100 రూపాయలు వాళ్ళ తమ్ముడు పెట్టలేదు, బ్యాంక్ చెక్స్ కూడా ఇంకొంత మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా నా డబ్బులతోనిచ్చి నా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి మా సిస్టర్ తాలూకు డబ్బులు తెచ్చి సర్వం నేను చేసి ఈ 2001 నుండి 2009-10 వరకు మేము వేసిన క్వారీ నుండి నెలకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇన్కమ్ అనేది వచ్చింది. ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత రాజకీయం కింద ఖర్చు పెట్టాము. మేము ఒక ఇల్లు కట్టాము, పర్లకింలో ఒక ఫ్యాక్టరీ పెట్టాము, తక్కిందంతా రాజకీయం కిందే పెట్టాము. హ్యాండ్స్ అప్ అయిపోయిన తర్వాత పొలిటికల్ క్రైసిస్ వల్ల
పొలిటికల్లో బాగా డిస్టర్బెన్స్ వల్ల అన్నీ కోల్పోయాం మేము. కోల్పోయిన తర్వాత నేను ఆ ఇల్లు కూడా అమ్మేస్తానన్న స్థితిలో పలాసలో 5.5 ఏకర్స్ నేను వాళ్ళ మరదల పేరున, అతను కూడా శ్రీను గారు కూడా అబ్జెక్ట్ చేశారు, వాళ్ళ మరదల పేరును కొంటే నీ పేరును కొనుక్కో, నీ పేరును కొనుక్కో నా డబ్బులు కాబట్టి, నీ పేరును కొనుక్కుంటే అప్పటికే సగం డబ్బులు ఏ ల్యాండ్ వాండ్రున్నారో అతనికి ఇచ్చాం. ఈ లోపల వచ్చేమో ఈనాడు పేపర్లోని రాశారు ఏంటంటే ఇది తక్కువ రేటుకి దీంట్లో రిస్క్ ఉంది ఈ ల్యాండ్లో అని చెప్పినప్పటికి రిజిస్ట్రేషన్ ఎక్కడ ఆపేస్తారో నా పేరునుంటే అని వాళ్ళు మరదలు ఆధార్ కార్డు మెట్టరమ్మ దువ్వాడరమ్మ అని కాకుండా మెట్టరమ్మ అని ఉండడంతో ఈ డబ్బులు నేను సగం డబ్బులు ఇచ్చేసాను, మా సిస్టర్ దగ్గర నుండి తెచ్చేసాను, వాళ్ళతో నాకు ఎక్కడ కాంట్రవర్షియల్ అయిపోద్దని టెన్షన్కి ఆ టైంలో నేను వాళ్ళ మరదల పేరును రాశాను. ఆ ల్యాండ్ వీళ్ళ మొకాల వల్ల ఏంటంటే వీళ్ళు అక్కడ పలాసలోని ఎవరితో పడకపోవడం వల్ల ఆ ల్యాండ్ కూడా నేను అమ్మలేని పొజిషన్ వచ్చి అప్పటికప్పుడు ఎవరెవరికి ఇవ్వాలో కొంత మా పాప పెళ్ళికి యూజ్ చేయడం, కొంత వచ్చే మా అప్పులు తీర్చడం, మరి ఇంకా రిమైనింగ్ అమౌంట్స్ నా ఉండిపోతే ఈ సైట్కి ఇవ్వాల్సినంత ఇచ్చేసాను. ఈ ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు నేను కట్టుకొని గత 8 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కావాలంటున్నారు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇందులో నేనుంటాను, నా ఇల్లు నన్ను వాళ్ళు బయటికి పంపించేస్తారు కాబట్టి నేను ఉంటాను. నా తదనంతరం ఎలాగా పిల్లలకే చెందుతుంది అనేది ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని మా ఫ్యామిలీని డ్యామేజ్ చేసుకొని ఇష్టానుసారం ఇంట్లో చేసుకొని అడల్టరీ లీగలు తొక్క తోలు అని ఒక పెద్ద మనిషిగా సొసైటీలో ఉండి ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఉండి ఎవరో ఒక బ్యావర్స్ దాన్ని ట్రాప్లో పడిపోయి తప్పుడు పనులు చేసుకొని చెత్త వేషాలు వేసుకొని ఉంటే ఇక్కడ నా విశ్వస్వరూపం అనేది ఇప్పటి వరకు నేను ఇంత ర్యాష్గా మాట్లాడలేదు. ఇప్పుడు నా స్వరూపం అనేది చూస్తారు. మా ఫ్యామిలీని డ్యామేజ్ చేయడానికి రైట్ ఆయనకి లేదు. ఆయనది పలాస దమ్ముంటే పలాస వెళ్ళమనండి, వాళ్ళ అమ్మ దగ్గరికి మేము పంపించడం లేదు అంటున్నాడు కదా, మొత్తం వెళ్ళిపోమని చెప్పండి అక్కడికి. ఏమి ఇల్లు కట్టుకోడు, వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఇల్లు డబ్బులుంటే ఆ ఇల్లు కట్టుకుని, డబ్బు ఉంది కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, తెలివితేటలు ఉన్నాయి కదా, అంత అతడు కష్టార్జితమే కదా, వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళి కట్టుకొని అక్కడ చెత్త పనులు అడల్టరీ లేకలు అనుకొని చెత్త పనులు చేసుకోమనండి. అప్పుడు వాళ్ళకి 3 4 ఆడపిల్లలు ఉన్నారు, అప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత డ్యామేజ్ అవుతాయో తెలుస్తుంది. అడల్టరీకి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంగీకరించింది కానీ నైతికంగా మాత్రం దాన్ని నేను తప్పే, కానీ నాకు అలాంటి పరిస్థితులు కల్పించిందే వాణి అని చెప్పి అంటున్నారు. ఆ పరిస్థితుల వల్లే ఈరోజు నేను ఈరోజు ఆమెకు దగ్గరయ్యాననేది. ఏం పరిస్థితులు అండి, నాకు అర్థం కావట్లేదు ఏం పరిస్థితులు అంటే. ఇప్పుడు ఆవిడ వచ్చింది, గడప గడపలో తిరిగింది, ఆ సరే పొలిటికల్గా తిరిగింది, తిరుగుతుంది, ఓకే పార్టీ కోసం తిరుగుతుంది అని మేము ఊరుకోవడం అది అవకాశం కల్పించినట్ట. ఆ అవకాశం వాడుకొని వీళ్ళిద్దరూ ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నారా? ఏం అవకాశం కల్పించాము, ఎలాంటి అవకాశం కల్పించాము? నోటి అర్థం కావడం లేదు, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడు. అవకాశం కల్పించడం ఏంటండి, ఏంటి అవకాశం కల్పించ అంటే ఫ్యామిలీ పరంగా ఒక ఫ్యామిలీలో చక్కగా చూసుకోలేనటువంటి పరిస్థితి, నాకు అన్నం పెట్టనటువంటి పరిస్థితి ఏ రోజు కూడా, తర్వాత పిల్లల్ని కూడా తన అంటే మీ నాన్నకి డబ్బు లేదు, మీ నాన్న దగ్గర డబ్బులు లేవు, మీ నాన్న దగ్గర రాజకీయాలు మీ నాన్న దగ్గర లేవు. నేను చెప్తున్నాను, మా ఇంట్లో మార్నింగ్ వండింది ఫుడ్ ఆఫ్టర్నూన్ ఉండదు, ఆఫ్టర్నూన్ వండింది ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ వండింది నైట్ ఉండదు. ఆయన ఆఖరికి ఫుడ్కి దూరం అయిపోతాడు, ఇలా తప్పుడు మాటలు చేసి. ఇప్పటికి ఆయన ఉండేటప్పుడు కుక్స్ ఇప్పటికీ నా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలంటే అక్కడ పరిస్థితులు కొనుక్కోండి. స్టిల్ టుడే వాట్ నేను ఇంతరా ఫుడ్ తిన్నే నాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేది సిస్టమేటిక్గా ఉంటుంది. నేను వెళ్ళను కిచెన్, నా ఫుడ్ కూడా నేను వెళ్ళను కిచెన్లోకి. ఏం మాట్లాడుతున్నాడు అతడు, బుర్రలేని మాట్లాడుతున్నాడు, చెత్త మాట్లాడుతున్నాడు డైనింగ్ టేబుల్ మీద. ఏం కావాలంటే ఫుడ్ అక్కడ ఉంటుంది, వెళ్తాము. నేను తినేటప్పుడు నేను ఉంటాను కూడా, కొన్నిసార్లు నాకు అవ్వకపోతే ఏ 2 అయిపోయి ఏ 3 అయిపోతే కొన్నిసార్లు నిద్రలు, కొన్నిసార్లు రైట్ టైంకి వస్తే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కూర్చుంటా. ముందే చెక్ చేసేస్తాను నేను, ఏం ఫుడ్ ఉండారు, ఎలాగుండారు, తిన్నారా లేదా, పిల్లలు తిన్నారా, బాగుందా, ఏం టేస్ట్గా ఉందా, లేకపోతే దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. దాంట్లో కుటుంబం కాబట్టి చాలా వరకు తగ్గి సర్దుకుపోయినటువంటి పరిస్థితుల్లోనే వెళ్ళాను. కానీ ఆమె మెంటాలిటీ మాత్రం ఒక బిజినెస్ నేను ఇంప్రూవ్ చేసుకుంటే ఇది నాది, లేదు ఒక పార్టీ పరంగా ఏదైనా టికెట్ వస్తుందంటే ఇది నాకే కావాలి అని చెప్పి ఆమె సాధించుకునేటువంటి వ్యక్తి ఆమె అని చెప్పేసి చెప్తున్నారు. పదవులు కానీ రాజకీయంగా ఎదగాలనుకుని ఎంత ఇతను ప్రయత్నించినప్పటికీ కూడా మీరు ఎప్పటి నుంచో ఆయనకి అడ్డు వస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఏంటి అసలు కారణం దీనికి సంబంధించి? నేను ఎంత చెప్పినా అబద్ధమే. ఒక్కసారి సీక్రెట్గా నా దగ్గర ఎలా వాయిస్ తీసుకుంటున్నారో,
కామన్గా పబ్లిక్ వాయిస్ క్యాడర్ వాయిస్ మీరు తీసుకోండి, దండం పెట్టిస్తారు ఈయనకి. అన్ని నియోజకవర్గాలకి 60 మందికో 50 మందికో సీఎం పిలిచారు. మా నియోజకవర్గానికి 80 మంది కూడా దువార్ శ్రీనివాస్ టికెట్ వద్దని అన్నారు. 80 మంది కూడా. ఒక ఫోన్ ఎత్తడు, ఒక మనిషికి కష్టంలో ఉన్నాడంటే పలకడు, తలుపులు తీయడు, అక్కడ జగనన్న దేవుడు అంటాడు, ఇక్కడికి వచ్చి పార్టీకి చెత్త చేసేస్తాడు. మాకేంటి సార్ సంబంధం? మేము ఇతడితో తలనొప్పి పడి పడి ప్రతి ఎలక్షన్కి మీరు చూస్తారు, ఎవరైనా అతని ఇంటర్వ్యూస్ తింటే ఇంటి మీద రాయేసి వీప్ కాసిన రకమైన ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని లేని చెత్త మాట్లాడుకొని ఏదో సోషల్ మీడియాలో చూస్తారు, కొత్త కొత్త వ్యక్తులు ఫోకస్ అవ్వాలని రెచ్చిపోయి మాట్లాడతారు. ఆ రకంగా రెచ్చిపోయి మాట్లాడి ఇంకా ఏదో నెక్స్ట్ టైంకి నేను ఎలా టికెట్ సంపాదించుకుంటాను, ఇంకొకరు ఇక్కడ టికెట్లకు రాకూడదు, దువ్వాడి శ్రీనే క్యాండిడేటు, దువ్వాడి శ్రీనే సరైన వ్యక్తి అని జగన్ దృష్టిలో ఎప్పుడు ఎవ్రీఫై. ఒక క్యాండిడేట్ ఒకసారి టికెట్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీయే క్యాండిడేట్ అన్నట్టు, ఎక్కడైనా ఏ నియోజకవర్గాల్లోని 24 గంటలు ఫోకస్ అవ్వాలి, సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వాలి. వెళ్ళిపో ఒక నామినేటెడ్ పదకు నీకే అలా స్థానికంగా ఒక హాస్పిటల్, ఒక కష్టము, ఒక సుఖము, ఒక ప్రజలు, ఒక మంచి అంటే నువ్వు కనీసం పలకనోడివి. కార్యకర్తలు నీ వాళ్ళు విసిగిపోతున్నారు, ప్రజలు నీ వాళ్ళు విసిగిపోతున్నారు. ఏంటండి, అతను రాజకీయ కుటుంబం కాదు. రాజకీయ కుటుంబం కానోళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో కష్టపడి ప్రతి ఒక్కటి తెలుసుకొని సర్పంచుల నుండి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సర్పంచ్ నుండి మినిస్టర్ స్థాయికి వెళ్ళారు. రాజగోపాలరావు గారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పూర్వ నాయకులంతా గ్రౌండ్ లెవెల్ సర్పంచ్ నుండి మినిస్టర్లు. ఈయన ఈరోజు ఆయన అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఆర్థికంగా బలిష్టంగా ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి అయితే నేను రాలేదు, కరెక్టే, కానీ నేను స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్తున్నారు. కానీ అదే సమయంలో పిల్లల దగ్గర తండ్రిని బ్యాట్ చేస్తున్నారు, మీ నాన్న దగ్గర ఆర్థికంగా పరిపుష్టి లేదు, మీ నాన్న రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పి అటువంటి చేస్తూ చులకన చేస్తూ పిల్లల్ని నా మీద ఈర్ష్యా ద్వేషం పెరిగేలా ఆమెను పెంచారు అని చెప్పేసి మిమ్మల్ని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీరు చెప్పండి సార్. ఎప్పుడు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యాక్ట్ నేమేం చెప్తున్నా. ఓన్లీ ఫ్రమ్ 2001-09 మాకు ఫైనాన్స్ కొద్దిగా బ్రౌన్ క్వారీ నుండి వచ్చింది, ఎంతో కొంత వచ్చింది. మాకు ఎక్స్పెన్స్ ఎక్కువైనా ఎంజాయ్ చేసుకొని మా ఏజ్ కూడా చిన్నది, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ, అట్లా తిరిగేసాం. తర్వాత అంతా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే 2010 నుండి. కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా పిల్లలకి తెలియకుండా పెంచింది ఆయన కాదు, నేను. ప్రతి రూపాయి మా పేరెంట్స్ మీద, మా సిస్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడో డబ్బులు ఇచ్చేవాడు అతను. ఏదో ఒక క్వారీ నుండో దేని మీద వస్తే సడన్గా వస్తే ఇచ్చేవాడు. ఈ లోపల మెయింటెనెన్స్ అంతా ఎక్కడి నుండో తెచ్చి నేను క్లియర్ చేసుకొని నేను ముందుకు నడిపించి నేను పిల్లలకి ఈరోజు కూడా వాళ్ళ ఫాదర్ మీద యాంటీ చెప్పడం కానీ, వాళ్ళ ఫాదర్ డబ్బులు ఇవ్వలేదని చెప్పడం కానీ, ఎంత టైం వాళ్ళు ఏమనుకుండేవారు, ఇదంతా మా ఫాదర్ క్రెడిట్, మొన్నటి వారికి ఈ ఇష్యూ జరిగి ఇదంతా మా ఫాదర్ క్రెడిట్, మా ఫాదర్ వల్లే ఇంత ఉంది, మా ఫాదర్ ఎంతో గొప్ప వాళ్ళు అనుకున్నట్టు పిల్లల మైండ్లో ఉండేది. కానీ నేను ఒక డైలాగ్ వీళ్ళకి ఎప్పుడు కొట్టేదా, నేటి కొట్టేదని చెప్పమ్మా. మీకు మీ నాన్న మీద, మీ నాన్న ఎప్పుడైనా కామెంట్ చేస్తే నేను ఏటని ఇదన్న. అదే టైం వచ్చినప్పుడు మీరే అడుగుతారు. నేను ప్రతిదానికి నాకు ఆయన ఒక కామెంట్ చేస్తే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అన్నీ తెలుస్తాయి, వాళ్ళే అడుగుతారు. ఎప్పుడు రాంగ్గా మనం గైడ్ చేయకూడదు పిల్లలకి అనేసి నేను నవ్వి ఊరుకుని పోతే మా పాప మొన్న అన్నది, అమ్మ నువ్వు ఎప్పుడు కూడా అనేది అనవు, చిన్నప్పుడు మాకు ఎప్పుడేమని రాంగ్ జరిగితే నాన్న ఏమైనా రాంగ్ మాకు ఫీడ్ చేస్తే పిల్లలకి పెద్ద అయ్యాక, ఇప్పుడైతే చిన్నపిల్లలు పెద్ద అయ్యి మ్యారేజెస్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన వస్తుంది, ఓహో మా డాడీ రైటే, మా డాడీ మమ్మీ రాంగ్ అనేది తెలుస్తుంది. అయ్యి మా పాప మ్యారేజ్ అయ్యి ఇప్పుడు షీఈస్ రన్నింగ్ 28 ఇయర్స్, ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఇన్నాళ్ళ వరకు వాళ్ళ ఫాదర్ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఫాదర్ ఇట్లాంటి వ్యక్తి అని కూడా వాళ్ళ బ్రెయిన్లో లేదు. వాళ్ళ బ్రెయిన్లో ఉంటే నేను రాజకీయాల్లో ఇంత కష్టం. వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే సీఎం నాకు 7-8 మంత్స్ ఇన్ఛార్జ్ ఇచ్చాడు, అక్కడ కూడా ఇలాగే చెప్పాడు. ఇంకో ముఖ్యమైన మాట కూడా అన్నారు, అంటే వైవాహిక జీవితంలో, వివాహ బంధంలో భర్తలు మగవారు ఏదో చిన్న పొరపాట్లు ఏమైనా చేసినప్పటికీ కూడా చాలామంది భార్యలు సర్దుకొని వెళ్ళేటువంటి పరిస్థితి, అలాగైతే ఈరోజు చాలా వరకు పెళ్ళిళ్ళు నిలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. అలా అంటే ఒక రకంగా సర్దుకుపోవాలి, చిన్న 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 పొరపాట్లు ఏమైనా జరిగినా సరే భర్త వైపు నుంచి సర్దుకు
తొలగిపోవాలి అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా అది మేబీ దీనికి సంబంధించే మీరు ఆరోపణలు ఇస్తున్నటువంటి మహిళ విషయంలోనే కావచ్చు. అది అయితే ఒక్క మాట చెప్తాను, మా పేరెంట్ మా ఫాదరు నాకు బ్రదర్స్ ఉన్నారు, ఏమైనా తిరిగే సందర్భాలు లేడీస్తూ ఉంటారు, ఇలాగెవరు ఫ్యామిలీని డ్యామేజ్ చేసుకొని రోడ్లు ఎక్కిపోయి బహిర్గతంగా పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అయినట్టు ఎవరు నాకు తెలిసి పొలిటీషియన్స్ సాధారణంగా ఉండరు. వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ వరకు ఇలాంటి ఇష్యూస్ని డ్యామే అది ఎక్కడుండాలి అక్కడ, ఇవి ఎక్కడుండాలి అక్కడ, కానీ ఆయన అలా చేశాడా? మేము సర్దుకుపోవడానికి ఏమైనా అట్లా బిహేవ్ చేశాడా? మీరు మెసేజ్లు మేము ఆయనకి పెట్టిన మెసేజ్లు ఒకసారి చూడండి, 3 మంత్స్ సీఎం దృష్టికి వెళ్ళకన్నా 3 మంత్స్ ఇంటిలోనే పోరాటం, పిల్లలకు కూడా తెలియదు. నేను 3 మంత్స్ పిల్లలకు కూడా నాదే తప్పు అనుకునే సందర్భం అది. అలాగే ఇప్పుడు మీకు టైం వస్తే ఇవి తెలుస్తాయి, కానీ ఆ ఇన్సిడెంట్లో దిగి ఫేస్ అయితే తెలుస్తుంది. 3 మంత్స్ నేను ఆయనతో పోరాటం చేశాను, ఎందుకంటే ఇది బయటకు ఇష్యూ వెళ్ళకూడదు, ఇక్కడితో సద్దుమనిపోవాలి, ఇక్కడితో ఆగిపోవాలి, తర్వాత సంగతి చూద్దాం, రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అని 3 మంత్స్ ఫైట్ ఇచ్చాను. దిక్కున్నోడు కాడ చెప్పుకో, ఎవరికి చెప్పు అంటే నన్ను తక్కువ ఎస్టిమేషన్ వేశారు ఆయన. ఈరోజు ఈ స్థితికి రావడానికి ఇదేం సీఎం దగ్గరికి వెళ్తుంది, ఇదేం సీఎంతో చెప్తుంది. వెంటనే నేను సీఎం పిఎస్కి ఫోన్ చేశాను, సార్ 3 మంత్స్ నుండి నేను ఇది చేస్తున్నాను కానీ దిక్కున్నోడు కాడ చెప్పు అని అంటే, అప్పుడు శ్రీను గారికి ఆయనే ఫోన్ చేశారు, ఇలాగ మీ మిస్సెస్ కంప్లైంట్ ఇచ్చింది, ఏంటి శ్రీను ఎందుకు ఇలాగా అని చెప్పారు. అంది తర్వాత నేను సీఎంకి చెప్పాలమ్మా అని నాకు అడిగారు. సార్ మీరు చెప్పారు కదా కొద్ది టైం ఇవ్వండి, అడ్జస్ట్ అయితే ఓకే. ఇప్పుడు కూడా ఆయన పేరు కూడా అవినాష్, మీకు చెప్పేస్తున్నా, ఎప్పుడైనా అవినాష్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కనుక్కోండి. మీరు టైం ఇవ్వండి సార్ కొద్దిగా అన్నాను. అయింది, ఒకరోజు నాకు సెల్లు అన్నీ ఇచ్చేసి బ్లాక్ చేశాను, తనకి నాకు సంబంధాలే ఫ్రీ అయిపోయింది. నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, బాగానే ఉన్నారు సార్ సీఎంకి, అంటే సీఎం వరకు కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు, బాగానే ఉన్నారు సార్, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఒక 1 వీక్ సార్ మళ్ళీ మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్, అది సీఎంతో చెప్పనమ్మా అని అంటే, చెప్పేయండి సార్, మరి మేము 3 మంత్స్ నుండి ఇదే పోరాటం చేస్తున్నాం, మీకు చెప్పాను, మీ వల్లనే భయపడి సీఎంకి వెళ్తుందని సర్దుకుంటే మళ్ళీ మాకు హెడ్ఏక్ క్రియేట్ చేస్తాం, చెప్పియండి సార్ అని చెప్పేసాక ఐజీ నెంబర్ ఇచ్చారు. ఐజీ విసిగిపోయాడు ఇతడితో, ఆంజనేయులు గారు, మా పిల్లలకు కూడా తెలుసు ఆ ఇష్యూ, పిలిస్తే టైంకి వచ్చేవాడు కాదు, అది నా పర్సనల్ మ్యాటర్ అనేవాడు, దీంట్లో వ్యక్తిగతంగా దూరకండి అనేవాడు పార్టీకి. ఐజీన్ కూడా అతనేవాడు ఆంజనేయులు, అతడవాడు ఈ ఇష్యూస్లో, ఇతడు అలాంటోడు ఇలా. ఇప్పుడు మీరు మా ఇల్లు మా ఇంట్లోకి వెళ్తామని చెప్పేసి ఇక్కడే నిన్నటి నుంచి ఇక్కడే కూర్చున్నారు, కానీ ఆయన ఇంకోవైపు మీకు డివోర్స్ ఇచ్చేందుకు లోపల నోటీసులు ప్రిపేర్ చేస్తున్నారు, ఆమెకి డివోర్స్ ఇచ్చేస్తాను, ఆమెతో ఉండే ప్రసక్తే లేదని అంటున్నారు, ఎలా ఎలా చేసుకోమనండి? ఖచ్చితంగా అన్నీ కూడా క్లియర్ చేసేసి ఆయనకి నచ్చిన టెక్కలు దాటేసి వెళ్ళిపోయి ఆయన ఈ ఇల్లు ఆ ఇల్లు ఫ్యాక్టరీ అన్నీ మాకు క్లియర్ చేసేసి ఇక్కడ నుండి ఆయన ఎటు వెళ్ళిపోతాడో వెళ్ళిపోమనండి. మాకి సంబంధం ఇల్లు అయితే ఇవ్వను, ఇందులో నేను నాకు ఉన్నది ఈ ఇల్లే కాబట్టి నేను ఇందులో ఉండి నా కష్టార్జితం తర్వాత నా మావన్నీ మాకు క్లియర్ చేయవలసిందే, మా ఆయన కోసం మేము పెట్టిన బంగారం, ఆయన కోసం మేము పెట్టిన డబ్బులు, ఆయన కోసం నేను పలాసలో పెట్టిన 500 acres ల్యాండ్ అన్ని ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేసేసుకొని ఆయన ఏడు పడతాడో పడమానండి, ఆయన కోసం పెట్టిన అంటే మేము చెప్పలేము సార్, ప్రతిదీ అంత అందరికీ తెలుసు, A to Z 26 మంది సర్పంచ్ల టెక్కల్లో ఉంటే నా ఫ్యామిలీ మ్యాటర్ నేను కష్టపడిన తీరు ప్రతి ఒక్కరికి తెలుసు, నేనేం గొప్పలు చెప్పుకుంది కాదు, అతని 1 రూపాయి కూడా ఆయనకు సంబంధం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు, 1 రూపాయి వచ్చిన ఈ పాటి ఇల్లు ఈ పాటి ఫ్యాక్టరీ ఈ పాటి హౌస్ కూడా ఆయనకు 1 రూపీ కూడా ఆయనకు సంబంధం లేదని అందరికీ తెలుసు, కొన్ని అడగండి సీక్రెట్ గ్యాంగ్. ఇప్పుడు మరి ఆయనైతే ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుందో అక్కడ ఉండమనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి చెప్తున్నారు, ఎప్పటికి ఇది ఫుల్ స్టాప్ పడుతుంది, నెక్స్ట్ మీ ఫర్దర్ చెప్పండి. డిసైడ్ సార్, మొన్న బయట ఉన్నాను, నిన్నటికి ఇక్కడికి వచ్చాను, ఇంకా టైం విల్ డిసైడ్. అంటే గతంలో ఆమె నాపై హత్యయత్నం కూడా చేశారు, డంబులు విసిరేశారు, నేను ఎలా ఆమెతో ఉండాలనేది? డంబులు విసిరే సినిమా నాది కాదు, డంబులు విసిరిస్తే ఫస్ట్ గొచ్చిరిపోయి అనకూడదు, మనిషి వేలు ముక్కలే ఏం మాట్లాడతాడు సార్, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అనకూడదు, కానీ దేవుడు మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో నాకు తెలియదు, మరి అప్పుడు చేయకూడదా, అప్పుడు రిపోర్ట్ చేయకూడదా,
అప్పుడు పోలీసు వాళ్ళకి చేయకూడదా? మరి 2019లో నేను హత్య యత్నం నేను చేస్తే ఇన్ని రోజులు ఎలా సార్ ఆ ఇంట్లో ఉన్నాడు? ఇన్ని రోజులు 2019, 20, 21, 22, 23, 24 ఇన్ని ఐదో సంవత్సరాలు ఆ ఇంట్లో మాతో ఎలాగున్నాడు అతడు? అంటే మా కాపురంలో గడిచిన 30 ఏళ్ళు ఒక ఎత్తు అయితే, గడిచిన 2 ఏళ్ళు ఒక ఎత్తు అయితే, ఈ 6 నెలలు ఒక ఎత్తు, ఇదంతా కూడా టీడీపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది. దీని వెనకతలు ఆయన ఉన్నారు, అది స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నిజంగానే అటువంటివి ఏమైనా ఉన్నాయా? మీ వెనకతలు ఎవరైనా ఉన్నారా సార్? ప్రతి సబ్జెక్ట్ని తీసుకొని వెళ్ళి రాజకీయం పొరపాటున అనకూడదు. నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఇలాగే మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది. ఇది పర్సనల్ సమస్య, రాజకీయానికి దీనికి అచ్చెన్నాయుడు మాకు ఎందుకు సార్ హెల్ప్ చేస్తాడు? అతనికి హెల్ప్ చేయవలసిన అవసరం ఏంటి? హెల్ప్ చేయాలనుకుంటే నేనాలి ఈ రోడ్డు ఎక్కాలి. అచ్చెన్నాయుడు హెల్ప్ నేను తీసుకుందాన్ని అయితే నేనాలి ఈ రోడ్డు ఎక్కాలి. ఏమా మేమెవరమో చెప్పేసి మాట్లాడేసి ఇతడి మీద ఏవో కేసులు కట్టించేసి కంప్లైంట్లు అయిపోదా? నేను ఈ రాత్రులు ఈ రోడ్ల మీద పడుకొని ఈ న్యూసెన్స్ చేసుకొని ప్రతిదీ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు సార్. దువాడ కుమార్తె హైందవి కూడా ఉన్నారు, ఆమెను అడుగుదాం. ఎక్కడైనా భార్య భర్తని తిడుతుంది, కానీ కూతురు తండ్రిని తిట్టిన సందర్భం ఉందా? కానీ నా కూతురులు తిట్టారనేది ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు ఏంటి ఆ సందర్భం, ఎందుకు వచ్చింది ఒక కూతురుగా తండ్రికి తిట్టేంత సందర్భం? ఎక్కడైనా భార్య భర్తలు గొడవ ఉంటుంది, కరెక్టే. ఎక్కడైనా తండ్రి ఆ మార్బుల్ రాడ్డుతో కూతుర్ని ఇచ్చి కొట్టడం ఇలా పట్టి లాగడం అది ఎక్కడైనా ఉందా? కూతుర్ని బయట పెట్టడం, బయట అర్ధరాత్రి 1 గంట వరకు నిల్చోబెట్టడం ఏ ఫాదర్ అయినా చేశాడు, ఇది ఎక్కడైనా చరిత్రలో ఉందా? మా చెల్లి ఆ రోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా విజయవాడలో దొరికిపోతే ఆమెని ఆ అమ్మాయి సింగిల్గా వచ్చింది తన ఫ్రెండ్తో, నువ్వు నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు, నీకు మినిమం కూతురు ఏమైందో కూడా తెలీదు, ఇలా చేయొచ్చా నువ్వు? ఇది ఓకేయా? ఇది నువ్వు చేయడానికి ఓకేయా? మా మామయ్య గారు చనిపోతే నేను నీకు ఫోన్ అరే మా హస్బెండ్తో మా చెల్లితో మెసేజ్ పెడితే నువ్వు రాలేదు, ఇలా చేయొచ్చా? ఇది కరెక్టా? ఇవన్నీ చేయడం వల్లే నేను అన్నాను, ఇవన్నీ చేయడం వల్లే నేను తిట్టాను. నువ్వు ఒక ఇల్లీగల్ ఆమె ఒక ఆమెను తెచ్చుకొని పెట్టుకుంటే మేమందరం సినిమా చూస్తూ కూర్చోవాలా? మేమందరం ఎంకరేజ్ చేయాలా? అంటే అడిగే రైట్ ఉండదా? ఇప్పుడు నువ్వు ఒక ఆమెకి ఏ రైట్ ఉందని ఆమె ఇంట్లో వచ్చి ఉంటుంది? ఇది మా మమ్మీ ఆస్తి, ఇది మా మమ్మీ తెచ్చిన డబ్బులతో కట్టి నిల్లు, మేమెందుకు ఇక్కడ నుంచి కదలాలి? ఆమెకి ఏ రైట్ ఉంటుందని ఆమె ఇక్కడ వచ్చి? నాకు ఉన్నది ఈ ఇల్లే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను, ఈ ఇల్లే నా తదనంతరం నా పిల్లలకి అంటే మీకే చెందుతుంది. ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు? ఫ్యాక్టరీ తర్వాత ఇప్పుడు ఉంటున్న 6 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు ఇచ్చాను అంటున్నారు కదా. ఇల్లు ఇస్తే రిజిస్ట్రేషన్ అనేది ఒకటి జరుగుతుంది కదా, ఈయన దగ్గర లేకపోయినా రిజిస్టర్ ఆఫీస్లో మనకు ఆ కాపీ దొరుకుతుంది కదా, తెచ్చి పోనీ మీరే అడగండి ఇలా రిజిస్ట్రేషన్ జరిగిందా అని చెప్పి, అయితే ఇస్తారు కదా. లేదు రిజిస్ట్రేషన్ జరగలేదు, నా మాట కాదు, మీరు వెళ్ళి అడగండి రిజిస్ట్రేషన్ చేశారా లేదా, ఫ్యాక్టరీ చేశారా, ఓకే ఇల్లు చేశారా లేదా, ఈ ఇంటికి ఆయనకి ఓకే ఆయన ఉండడానికి రైట్ ఉంది కానీ మేము ఉండకూడదు అనడానికి రైట్ లేదు ఆయనకి. ఇది మా మమ్మీ డబ్బులతో కట్టిన ఇల్లు, ఇది మాకు కూడా హక్కు ఉంది ఈ ఇంటి మీద, మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి కదిలేదు లేదు. అంటే ఒక తండ్రిగా ఎంతగా పిల్లలకి చదివించాలో ఎంత ప్రేమగా చూపించాలో అంతా చూశాను, ఈరోజు డాక్టర్లు చేశాను, అయితే అది నా బాధ్యత కావచ్చు, కానీ ఈరోజు నా కూతురు కూడా అదంతా మర్చిపోయారు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాను. డాక్టర్ ఆయన చేస్తే అయిపోలేను, నేను చదువుకుంటే అయ్యాను డాక్టర్, నేను చదువుకుంటే ఇక్కడ వరకు వచ్చాను, నేను ఆయన చేసేస్తే నేను అయిపోలేదు. ప్రతి ఫాదరే చేస్తారు, మీరు మీ పిల్లలకి చేయరా, మీరు మీ పిల్లలకి చదివించరా, ఇందులో ఏముంది? నువ్వు ఏం చేసావు అంటే నా కూతురు కష్టాల్లో ఉన్నప్పుడు నేను స్టాండ్ అయ్యాను, నా కూతురు వాళ్ళ ఇంట్లో తనకి మామయ్య గారు చనిపోయారు ఆ రోజు తన కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను, మాకు నా కూతురు అర్ధరాత్రి 2 గంటల వరకు మధ్యాహ్నం వచ్చింది బయట వెయిట్ చేస్తుంది, తను అలా వెయిట్ చేయకూడదు, మా ఇద్దరికి ఎన్ని గొడవలు ఉన్నా నా కూతురు నేను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను, అది స్టాండ్ అవ్వడం అంటే చదివించాను. కరెక్టే, కానీ కూతుర్లు వస్తే ఆదరిస్తాను, కానీ అర్ధరాత్రి పూట రాత్రి 11 అప్పుడు 12 అప్పుడు రావటమా? పైగా టీడీపీ కార్యకర్తలకి ఏం పని అక్కడ వాళ్ళని తీసుకొని రావటం ఎంతవరకు సమంజసమని? కార్యకర్తలు ఎవరా? టీడీపీ కార్యకర్తలు వచ్చారు, పేర్లు చెప్పమనండి. టీడీపీ కార్యకర్తలు ఎవరు వచ్చారు? ఇంకోటి ఏమన్నారు? అర్ధరాత్రి 12 గంటలకు వచ్చామా? ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చాం మేము, ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు, నైట్ 2 వరకు డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూసాం మేము, డోర్ ఓపెన్ చేయలేదు. నా
పిల్లలిద్దరిని కూడా ఈర్ష ద్వేషం, నా మీద ఈర్ష ద్వేషంతోనే పెంచారు, పెంచింది ఆమెకి. నన్ను చులకన భావం చేసేలా, అంటే మీ నాన్నగారి దగ్గర డబ్బులు లేవు, ఆర్థికంగా లేరు, ఆయన రాజకీయ కుటుంబం కాదు ఆయనది అని చెప్పి ఎప్పుడు కూడా తక్కువ చేసే విధంగానే నా పిల్లల దగ్గర పెంచారనేటువంటి మనస్తాపన కూడా గురవుతున్నారు. ఈరోజు మీడియా ముందు ఆయన ఆవేదన వెళ్ళగలిగారు. మా మమ్మీ ఎప్పుడు నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా మమ్మీ ఏ రోజు మా డాడీ గురించి మాకు నెగిటివ్గా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే మా మమ్మీ ఇలాగా అప్పుడు మాకు మా డాడీకి మేము సపోర్ట్గా ఉండవాలి, ఈ ఇష్యూ ఏంటి అంటే రూమర్గా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, రూమర్గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు నాన్న అమ్మలాగా మమ్మల్ని అడుగుతుంది, ఇలా రూమర్ వచ్చిందంటే ఏంటి దీని సంగతి అంటే ఆయన ఏమన్నారో తెలుసా, మీ అమ్మని మెడపట్టు బయటకు గెంటేయండి, నీకు ఏ అర్హత ఉందని చెప్పి నువ్వు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నావని మీ అమ్మని బయటకు తోసేయండి రా, ఏంట్రా అదెవర్రా అని చెప్పి ఆయన బ్రెయిన్ వాష్ చేయడానికి మమ్మల్ని ట్రై చేశారు. మాకు ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అండి, ఆయన బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేశారు. అదేంటి ఇప్పుడు ఒక ఇద్దరు ఒక ఫాదర్ మదర్ గురించి నెగిటివ్గా చెప్తుంటే, ఎప్పుడు లేని ఇప్పుడు నెగిటివ్గా చెప్తుంటే ఏంటి మా డాడీ ఇలా చెప్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఆ తర్వాత మా మమ్మీ బాధపడ్డం చూసి ఈయన ఒకటి చెప్తున్నారు, మా మమ్మీ బాధపడుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మా చెల్లి నాకు మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. వాట్సాప్ ఓపెన్ చేస్తే లింక్ డివైస్ అని ఒకటి ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది స్కాన్ చేసి డివైస్ లింక్ చేసుకుంటే మేమేమనుకున్నామంటే నేను మా చెల్లి ఈ రోజు నుంచి రేపటి వరకు చూద్దాం, ఆ అమ్మాయి నుంచి ఏ మెసేజ్ రాకపోతే అమ్మకు మనం చెప్దాం, లేదమ్మా ఇది నిజంగా రూమరే, నాన్నకి దీనికి ఎటువంటి కానీ ఈ ఒకవేళ కానీ మెసేజే వస్తే అమ్మకు మనం స్టాండ్ అవ్వాలి, ఇది తప్పు కాబట్టి అని మేము ఆ రోజే అనుకున్నాం. చూసాం ఈవినింగ్ వరకు ఏం మెసేజ్ రాలేదు, ఓకే అమ్మకు మనం చెప్దాం అనుకున్నాం. నైట్ కల్లా మెసేజ్ వచ్చింది, మధు బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి, అలాంటి మెసేజ్లన్నీ వచ్చాయి. వచ్చినప్పటికీ మేము వెంటనే రియాక్ట్ అయ్యాం, నువ్వు ప్రామిస్ చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు వెళ్ళావు, అవన్నీ చేసినందుకు ఇప్పుడు ఈయన చేస్తాను. మీ నాన్నగారు కూడా ఒప్పుకుంటున్నారు, ఆమెతో కలిసి తిరిగాము, ఎక్కడెక్కడ ఉన్నాము అంత తిరిగామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆమెను నేను ఆదరించాను, ఆ ఇద్దరం కలిసి ఉంటున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది, అంగీకరించారు. కానీ ఆ పరిస్థితికి కూడా మీ అమ్మగారే కారణమని చెప్పి చెప్తున్నారు, ఎందుకంటే ఆమెని నన్ను ట్రాప్ చేశారు, ఆమె రాజకీయ దీనికోసం మమ్మల్ని ట్రాప్ చేసి ఆ విధంగా ఆమెనే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మీ అమ్మగారు వాళ్ళనే ఈరోజు ఆమె రోడ్డున పడిపోయింది, లేని ఆరోపణలు చేసి ఆమెను బ్లేమ్ చేశారు అని చెప్పి ప్రధానంగా మీ నాన్నగారు చెప్తున్నారు. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు ఆ పరిస్థితుల ప్రభావం వల్లనే ఈరోజు ఆమెకు దగ్గర అయ్యాను అని చెప్తారు. ఆయన ఏ సెంటెన్స్ అయితే చెప్పారో, మా మమ్మీ వాళ్ళిద్దరిని ట్రాప్ చేసింది అని చెప్పి ఏ సెంటెన్స్ అయితే చెప్పారో అసలు పూర్తిగా నాకైతే మీనింగ్లెస్ అనిపిస్తుంది. ఆయన ఏ విధంగా ఆ మ్యాటర్ కన్వే చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. నిజంగా మా మమ్మీకి పొలిటికల్ ఇంట్రెస్టే ఉంటే, పాలిటిక్స్లోకి రావాలనుకుంటే ఈ క్యారెక్టర్లెస్ ఆమెని మా మమ్మీకి కానీ నాకు కానీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే ఆ క్యారెక్టర్లెస్ అమ్మాయిని బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్లెస్ అమ్మాయిని ట్రాప్ చేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండే మా మమ్మీది, మాకేం అవసరం దాన్ని ట్రాప్ చేసి దాన్ని తీసుకొచ్చి మేము పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి, మాకు ఎప్పటి నుంచో ఉంది ఆ బ్యాక్గ్రౌండ్. ఒక మాట, ఇప్పుడు మీ నాన్నగారు చెప్పారు కాబట్టి మేము అంటున్నాం, మా అమ్మగారిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనే కంటే మా నాన్నగారిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడైనా పిల్లలు చెప్పుకుంటుంటారు పురుషాలు జనరల్గా. కానీ ఆయన కాదు కదా, మా తాతగారి నుంచి పాలిటిక్స్ అనే, మా తాతగారు వాళ్ళ డాడీ నుంచి. మీ నాన్నగారు ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇక్కడ ఒక ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి, ఒక ఫైర్ బ్రాండ్గా కూడా నేటి పాలిటిక్స్లో ఉన్నటువంటి పరిస్థితి, మరి ఆ పాలిటిక్స్ని గుర్తించలేరా మీరు? ఆయన ఎమ్మెల్సీ ఎలా అయ్యారండి, మా మమ్మీ పొలిటికల్ వదిలేసింది, ఆయనైనా నేనైనా ఒకటే, నేను పిల్లల్ని చూసుకుంటాను, ఆయన పొలిటికల్గా ఉంటారు, నాకు ఎలాంటి ఆయన ఆమె స్వార్థం లేకుండా వదిలేసింది కాబట్టే ఆయన పాలిటిక్స్లోకి రాగలిగారు. ఆమెను పెళ్లి చేసుకోకపోతే ఆయన పాలిటిక్స్లోకి వచ్చిండేవారా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలా అవుతుంది? ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఆమె పాలిటిక్స్ వద్దనుకుంది కాబట్టి ఈయన ఎమ్మెల్సీ అయ్యారు ఈరోజు. పిల్లలుగా మీకు ఒక హామీ ఇస్తున్నారు, హామీ కాదు అతను ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి కూడా చెప్తున్నారు, నా పిల్లల్ని అంటే నేను ముందుకి రేపు పొద్దున్న ఎలా ఉన్నా సరే నా పిల్లల్ని చూసుకుంటాను, వాళ్ళకి ఏ రోజు ఏ లోటు రాకుండా చూసుకుంటాను, ఏ క్షణాన వాళ్ళు వచ్చి నన్ను ఇచ్చేసినా సరే నేను వాళ్ళని ఆదరిస్తాను, వాళ్ళ పట్ల నా ప్రేమాభిమానాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి. మొన్న వచ్చాం కదండి, మొన్న ఎందుకు ఆదరించలేదు?
మొన్నెందుకు లోపలికి పిలవలేదు, నిన్నెందుకు ఆ రాడ్డుతో కొట్టడానికి వచ్చారు, నిన్నెందుకు నన్ను ఇలా పట్టి లాగాలనుకున్నారు, ఇదను ఆదరించే విధానం. నిన్నే విధంగా నమ్మాలి, మీడియాయే మొత్తం అంతా రికార్డ్ చేసేసింది ఆయన ఎలా అటాక్ ఇవ్వాలనుకున్నారు, ఆయనండి మమ్మల్ని చూసేది. మీ ఫాదర్ ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అంటే మహిళలు వైవాహిక జీవితానికి సంబంధించి ఒక మాట అన్నారు, ఏదైనా ఉంటే సర్దుకుపోవాలి మహిళలు భార్యలు ఎక్కడ ఎక్కడికక్కడ చాలామంది సర్దుకుపోతున్నారు. ఈరోజు మీ అమ్మగారిలాగా కనుక మహిళలు వెళ్తే చాలా వరకు పెళ్ళిళ్ళు వివాహ బంధం అనేది ఉండేది కాదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దాన్ని మీరు ఒక వివాహిత తర్వాత యూత్ సో ఏ విధంగా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఆయన 100 మందితో తిరిగినా మా మమ్మీ సర్దుకుపోవాలా? ఇప్పుడు ఆయన ఇల్లీగల్ అఫేర్లు ఎన్ని మెయింటైన్ చేసినా మా మమ్మీ సర్దుకుపోవాలా? ఒక వైఫ్గా నేను చెప్తున్నాను, నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆయన 100 మందితో తిరిగిపోయినా తిరిగేసినా ఎవరితో తిరిగేసినా ఒక హస్బెండ్ అనేవాడు తిరిగితే నేనైతే వైఫ్గా నేనైతే ఒప్పుకోను ఒక 100 మందితో తిరిగినా కూడా. రైట్, మొత్తానికి దువ్వాడ వాణి హైదవి ఇద్దరు కూడా ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఈ యొక్క ఇల్లు మా అమ్మగారి ద్వారా వచ్చింది, ఆమె డబ్బులతో కట్టినటువంటి ఇల్లు కాబట్టి ఇంటిని విడిచిపెట్టే వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ 9 శ్రీకాకుళం జిల్లా టెక్కలి.